ఇది బెంగళూరు హైవే, మనకు ఇట్లా వచ్చేసి కుప్పం వెళ్తుంది. మనం చూసారు కదా బెంగళూరు హైవే, ఇట్లా వచ్చేసి చెన్నై పల్లంనేరు. మనం సంతకైతే ఈ రూట్లో అయితే వెళ్తున్నాము. ఇట్లే ముందుకు మనము ఈ బ్రిడ్జ్ కింద దాటుకొని ఇక్కడికి ఈ పక్కకైతే వెళ్ళాలన్నమాట, సంతలేకైతే. ఓకే, మరి సంతకైతే వెళ్తున్నాను. ఈరోజు చూద్దాము రేట్లు, ఈ విధంగా ఆవులు దూడలు ఏ విధంగా ఉంటాయి అనేది. ఇక్కడికి మనకు కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ నుంచి అయితే వెహికల్ అయితే వస్తాయి. వెహికల్స్ చూశారు కదా, మనకు ట్రాన్స్పోర్ట్ గురించి ఎలాంటి డోక్ అయితే ఉండదు. ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అయితే పల్లంనేరు సంత నుంచి అవైలబుల్గా అయితే ఉంటుంది. మరి వీళ్ళు వచ్చేసి కిలోమీటర్కు ఇంతనే తీసుకుంటారు. సంతలో తీసుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఓకే, చూశారు కదా సంతలోకి ఈ వారం వచ్చిన ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయితే. అది మరి ఎవరన్నా కూడా సంతకు వచ్చి ఆవులు కొన్నా కూడా ఎలాంటి ఇబ్బంది డోకా అయితే ఉండదు. ఇది కేట్లపారము అంటే మనకు హైవే బ్రిడ్జి అన్నమాట. ఇది చూశారు కదా హైవే బ్రిడ్జి, ఇది చెన్నై బెంగళూరు హైవే బ్రిడ్జి అన్నమాట. ఓకే, చూశారు కదా చాలా ఎక్కువ అయితే ఇక్కడికి వెహికల్స్ అయితే వచ్చాయి. ఓకే, మరి ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఇవాళ ప్రతి శుక్రవారము పల్లంనేరు సంత అయితే జరుగుతుంది. ఇక్కడ పల్లంనేరు సంతలో దూడలు అయితే అడిగి చూద్దాము. దూడలు ఇక్కడ చాలా తక్కువ అయితే వచ్చాయి. వచ్చిన కాడికి రేట్లు అయితే అడిగి చూద్దాము. పల్లంనేరులో కొద్దిగా ఆవుల దూడల రేట్లు అయితే తక్కువ అయితే ఉంటాయి. ఓకే, మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ఓకే, ఏందబ్బా లైకులు కొట్టాలా? లైకులు కొట్టుకుంటే ఎట్ట మీరు చెప్పండి. లైకులు కొట్టాలంటే నాకు ఇంట్రెస్ట్గా వీడియోలు అయితే తీయాలనిపిస్తుంది. అసలు దూడల వీడియోలు అడుగుతారే కానీ అసలు లైకులు తక్కువ వస్తాయి, వ్యూస్ తక్కువైతే వస్తాయి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఫస్ట్లోనే లైక్ కొట్టాలా? లైక్ కొట్టేనే చూస్తే బాగుంటుంది అన్నమాట, మనకు తృప్తి అయితే ఉంటుంది. ఓకే, మరి కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హెచ్చప్పు జెర్సీ దూడలు అయితే ఉన్నాయి. ఏం చెప్తాయి నా రేటు? 40 యా, 2 40 వచ్చేసి 40,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. పనులు వేసినాయా లేదా? సంవత్సరం ఉంటాయా? ఇవి వచ్చేసి జత మీద వచ్చేసి 40,000 అయితే చెప్తున్నాడు. ఒక్కొక్కటి వచ్చేసి 20,000. దూడలు అయితే బాగున్నాయి. ఓకే, రేట్లు ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా హోలిస్టన్ బ్రీడ్ దూడలు అయితే ఉన్నాయి. అది రేట్ ఏం చెప్తావునా రేటు? జత వచ్చేసి 24,000 అంట. దూడలు 2 హోలిస్టన్, 12,000 అయితే దూడ. ఒక్కొక్క దూడ వచ్చేసి 12,000 అయితే పడుతుంది అన్నమాట. దూడలు అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా హోలిస్టన్ బ్రీడ్ దూడ అయితే ఉంది. మరి బ్రదర్ ఏం చెప్తాడో అది చూద్దాము. ఏం చెప్తున్నారు బ్రదర్? ఇది రేట్ ఇది 9,000. ఏది ఇది హోలిస్టనా? హోలిస్టను 9,000 అయితే చెప్తున్నాడు. ఓకే, అంతే ఉంటుందా? రేట్ తగ్గిస్తారా? అది తక్కువ తగ్గిస్తామని చెప్తున్నారు. ఇంతవరకు 11,000. ఎవరు అడగలేదా? అంతేలే అంతేలే, 14,000 కాంచి 9,000 అయితే వచ్చినారంట. ఓకే, అట్లే ఉంటుంది. సంతలో వచ్చేసి కూడా జెర్సీ దూడ అవుతుంది, అంత పట్టుకుంది. చూశారు కదా మౌ, ఏం చెప్పినావు రేటు? ఏం చెప్పినావమ్మా? 15,500 అయితే చెప్తుంది. 15,500 అయితే ఉండదు. వాళ్ళు ఆడ అడిగే వాళ్ళు వచ్చేసి 10 లోపల చెప్పుమ్మా అని అడుగుతున్నారు. రేట్లు చెప్తారు బా, చెప్పినంత ఏమి ఉండదు. ఓకే, వాళ్ళు బేరం అయితే చేస్తున్నారు, 10 లోపల ఇమ్మని అడుగుతూ ఉన్నారు. ఓకే,
గారు కూడా మనకు హెచ్ఎఫ్ దోడైతే ఉంది. మరి బ్రదర్ ఏం చెప్తాడో అడిగి చూద్దాం. ఏం చెప్పినా రేటు సరేలే 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 ఉన్నలే ఉన్నలే తెలియదా నీకు? 31 ఇన్ని ఉన్నలే ఉన్నలే 31 అయితే చెప్తున్నాడు. ప్యూర్ హెచ్ఎఫ్ మనకు హెచ్ఎఫ్ వచ్చేసి మాదిరి అయితే జుట్టు అయితే ఉంటుంది. ఓకే జెర్సీ దూరైతే ఉంది. మరి రేటు ఏం చెప్తాడు? ఏం చెప్పినావు? ఏం చెప్పినారనా? ఏం చెప్తే రేటు? 4000. 4000 వచ్చి 4000 చెప్తున్నాడు. చూడ 18:30 చెప్పి 11:30 వైకైతే చెప్తున్నాడు. రైతు వచ్చేసి బేరం అయితే చేస్తున్నారు. 15 ఇమ్మని బేరం అయితే చేస్తున్నారు. ఓకే రేట్లు అయితే అసెంబ్లీ ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా 2 దూడలు అయితే ఉన్నాయి. ఏం చెప్తున్నా రేటు? ఇదేం చెప్తే 17:30 తెచ్చి 17:30 అయితే చెప్తున్నాడు. ఇది ఓన్లీ ఇదేం చెప్తే ఏం చెప్తున్నా? ఇది 15. ఇది వచ్చేసి 15,000 అయితే చెప్తున్నాడు. ఓలిస్టను జెర్సీ క్రాస్ బ్రీడ్ దూడలు అయితే ఉన్నాయి. మరి రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాము. ఏం చెప్పిన రేటు? ఇవి 2,60,000 అయితే చెప్తున్నాడు. దూడలు అయితే బాగా ఉన్నాయి. చెప్పిన రేటే కాదు, తగ్గిస్తారు. దూడలు అయితే బాగానే ఉన్నాయి. ఒకటి ఓలిస్టను, ఒకటి జెర్సీ కూడా. ఓకే కూడా ఓలిస్టన్ బ్రీడ్ దూడలు అయితే ఉన్నాయి. ఏం చెప్పినా రేటు? ఏం చెప్పినా రేటు? 23. ఒక్కోటే 2? ఒక్కోటి జత 23. అది 23,000 అయితే చెప్తున్నాడు. జత మీద వచ్చేసి దూడలు అయితే బాగానే ఉన్నాయి. 23 అంటే 11,500 అయితే చెప్తున్నాడు. దూడలు తక్కువ రేటు కొన్నారా? ఇప్పుడు అమ్మేదానికి వచ్చిన అమ్మేదాన్ని ఏదో రంగు పట్టించుంటే గుర్తులా? ఓకే ఓకే సర్లే. ఓకే ఫ్రెండ్స్, అదే అనమాట. ఈ వారం దూడలు అయితే తక్కువే వచ్చాయి. వచ్చిన కాడికి రేట్లు అయితే అడిగి చూసాము. ఓకే మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు అయితే మీకు కంపల్సరీ పెట్టాలి. మీరు కొద్దిగా వ్యూస్ పెరిగితే నాకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. ఓకే మరి కొత్త వీడియో అయితే మీ ఇంటికి అయితే వస్తాను. ఇప్పుడు మీ ఆర్కే తెలుగు ట్రావెలర్. ఓకే మరి బాయ్.